ఐడెన్ లేడీగా ఉన్న షేక్ హసీనా ఎందుకు పతనమయ్యారు? ఆమె చేసిన అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదు? మళ్లీ ఆమె పోటీ చేస్తానంటున్నారు. అయితే బంగ్లాదేశ్ లో ఆ పరిస్థితి ఉందా? తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ ఏం చేస్తున్నారు? ఆయన మాటను విద్యార్థులు వింటారా? బంగ్లాదేశ్ కుమహళ ప్రపంచంలోనే సుదీర్ఘకాలం దేశాన్ని ఏలిన నేత, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత ఆమెది. ఏకఛత్రాధిపత్యంతో 2 దశాబ్దాలు బంగ్లాదేశ్ నడిపారు. ఇవేమీ షేక్ హసీనాను దేశం విడిచి పారిపోవడాన్ని ఆపలేదు. రిజర్వేషన్లపై చెలరేగిన హింస దెబ్బకు దేశాన్ని వీడాల్సి వచ్చింది. '1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయింది బంగ్లాదేశ్. షేక్ హసీనా హయాంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, సుస్థిరత సాధిస్తూ, మత కల్లోలాలకు దూరంగా, అభివృద్ధికి దగ్గరగా పయనిస్తూ నిన్న మొన్నటి దాకా ప్రశాంతంగా ఉంది. అయితే దేశంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు వేగంగా దేశవ్యాప్త ఆందోళనలుగా మారాయి. మొదట్లో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పేదల పార్టీగా ఉండేది. దశాబ్దం పాటు పాలించాక ఆ పార్టీలోకి అవినీతిపరులైన కోటీశ్వర్లు చేరారు. రాజకీయ నాయకులు అధికారులకు లంచాలిస్తూ షేక్ హసీనాకు దగ్గరయ్యారు. డైరెక్ట్ గా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. షేక్ హసీనా కూడా అలాంటి వారికి ఆశ్రయమిచ్చారు. నిరంకుశత్వం, అవినీతి, బంధుప్రీతి హసీనాను చుట్టుముట్టాయి. ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులను హరిస్తే జనం హర్షించరని షేక్ హసీనా ఉదంతంతో తేరింది. ప్రపంచంలోనే అత్యంత పేదరిక దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఆమె హయాంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. భారత్ను సైతం అధిగమించింది. దశాబ్ద కాలంలో దేశ తలసరి ఆదాయం 3x అయింది. గడిచిన 20 ఏళ్లలో దేశంలో 2.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. హసీనా ప్రభుత్వం గంగానదిపై $2.9 బిలియన్లతో పద్మావంతి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును చేపట్టారు. మయన్మార్ నుంచి వచ్చిన లక్షలాది రోహింగ్యా ముస్లింలకు హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఆశ్రయమిచ్చింది. 2010లో బంగ్లాదేశ్ లో పేదరికం 12% ఉండేది. అది 2022 నాటికి 5% తగ్గింది. బంగ్లాదేశ్ లోని 17 కోట్ల మందికి ఈ విషయం తెలుసు. అయితే ఇవేమీ వారికి పట్టలేదు. అయితే బంగ్లాదేశ్ లో 2014, 2018, 2024లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు తక్కువ ఓటింగ్ జరిగింది. 2024 ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. పోటీ లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ తరపున అవినీతిపరులైన కోటీశ్వర్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. వారు జనాన్ని పీడించుకు తినడం మొదలుపెట్టారు. పౌర హక్కుల నేతలను, ప్రతిపక్షాలను అణిచివేయడానికి సైన్యాన్ని ఉపయోగించింది హసీనా సర్కార్. 2018లో అమలు చేసిన డిజిటల్ భద్రతా చట్టం విమర్శకుల గొంతు నొక్కేందుకు ఆన్లైన్ లో భావ ప్రకటన స్వేచ్ఛను సైన్యం సాయంతో అణిచివేసింది. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసింది. అభివృద్ధి పెరిగే కొద్దీ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. బ్యాంకు మోసాలు పెరిగాయి. ఇవి ప్రజల్లో ఆగ్రహ జ్వాలను రగిలేలా చేశాయి. అవి ఎక్కువ హక్కులు ఇవ్వలేదు ప్రజలకి. ప్రజలతో చాలా మర్యాదగా లేదు. ప్రజల్ని చాలా గౌరవంగా చూడలేదు. ఒపోజిషన్ నాయకులు అందరినీ సరిగ్గా చూడాలి. ఇవన్నీ చెప్తామంటే వాళ్ళు భారతదేశానికి రిఫర్ చేస్తున్నారేమో ఒబ్లిక్ గా. వాళ్ళకున్న తోసేది ఇలా చెప్తే ఇంకో డైలాగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. దాదాపు 15 సంవత్సరాలు డైరెక్ట్ గా రూల్ చేసి ఒపోజిషన్ లేదు, కోర్ట్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. భారతదేశానికి మనకి బంగ్లాదేశ్ కంపారిజన్ ఏది? 17 కోట్ల జనాభా ఉన్నారంటే బంగ్లాదేశ్ కి పుట్టికప్పు నుంచి 1971 నుంచి పాకిస్తాన్, చైనా ఎలాగైనా తగ్గించాలి, అరాచకంలో తీసుకురావాలి, అరాచకంలో ఉంటే మన కంట్రోల్లో ఉంటారని అస్తమానం ఫైనాన్స్ చేసి గొడవలు చేస్తున్నారు. పుట్టినప్పుడు 1971 నుంచి ఫౌండర్ ని 1975లో ఆయన మొత్తం ఫ్యామిలీని, షేక్ ముజీబుర్ రహమాన్ పిల్లలందరినీ మర్డర్ చేశారు. రెండో ప్రెసిడెంట్ జియావుర్ రహమాన్, ఆయన్ని అసాసినేట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్, ఆయన భార్య అని జైల్లో పెట్టారు. షేక్ హసీనా జైల్లో పెట్టారు. అదొక వైలెంట్ కంట్రీ. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియాను జైల్లో పెట్టించారు. జమాత్ ఈ ఇస్లామీ పార్టీ నేతలను ఉరితీయించారు షేక్ హసీనా. ఆమెను వ్యతిరేకించినా, మీడియాలో వ్యతిరేకంగా మాట్లాడినా జైల్లో పెట్టడం, వేధించడం బంగ్లాదేశ్ లో పరిపాటుగా మారింది. ప్రజల్లో గూడు కట్టుకున్న అసమ్మతిని చాలా తక్కువగా అంచనా వేశారు షేక్ హసీనా. పైగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను రజాకార్లంటూ వెటకారం చేశారు. రజాకారంటే 1971 స్వాతంత్ర సంగ్రామంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చేవారని అర్థం. దీన్ని జీర్ణించుకోలేకపోయారు ఆందోళనకారులు. విపక్షాల గొంతుకును అస్సలు పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ లో జనం అభివృద్ధిపై తిరగబడలేదు. రిజర్వేషన్ల వ్యతిరేకంగా తిరగబడ్డారు. రిజర్వేషన్ లగ్గి బంగ్లాదేశ్ లో మళ్లీ రాజుకుంది. అయితే సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లని 5% మొన్న కుదించినా ఈ నిరసనలు సద్దుమణగలేదు.
చివరికి షేక్ హసీనా మిలిటరీ ఒత్తిడి మూలంగా దేశం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆవిడ మళ్లీ పోటీ చేసే అవకాశం తక్కువగా ఉందని నా అభిప్రాయం. ఇప్పటికే 76 సంవత్సరాల వయసు ఉంది షేక్ హసీనా గారికి. మళ్లీ దేశానికి తిరిగి వెళ్లి పోరాడే శక్తి ఆవిడకు లేదని నేను అనుకుంటున్నాను. అటు 3 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే అవామీ లీగ్ ప్రకటించింది. అయితే దీనిపై ఆ దేశ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు బంగ్లాదేశ్ కు మరో స్వాతంత్రం అంటూ తాత్కాలిక ప్రభుత్వ సారథి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చెప్పారు, పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, వారిపై దాడుల్ని ఆపడం తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. షేక్ హసీనాను గద్దదించేలా నిరసన ఉద్యమం నడిపారంటూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అరాచక కార్యకలాపాలను, మైనార్టీలపై దాడుల్ని నిలువరించి శాంతి భద్రతల్ని పునరుద్ధరించాలంటూ పిలుపునిచ్చారు. ఇటు మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.